సో డాక్టర్ గారు, ఈ డాండ్రఫ్ల గురించి వింటూ ఉంటాం. డాండ్రఫ్ వల్ల తర్వాత మన చేతి మీద కానీ ఫేస్ మీద కానీ పింపుల్స్ కూడా వస్తాయి అంటే అది సైడ్ ఎఫెక్ట్స్ లాగా. సరే, డాండ్రఫ్ ఉండడం వల్ల హెయిర్ లాస్ జరుగుతుందని, హెయిర్ గ్రోత్ ఉండదని వింటూ ఉన్నాం. డాండ్రఫ్స్లో నేను ఇంకొకటి విన్నాను, 18 టైప్స్ ఆఫ్ డాండ్రఫ్స్ ఎన్నో ఉంటాయని చెప్పి. నిజమేనా, అన్ని రకాల డాండ్రఫ్స్ ఉంటాయా? అన్ని రకాలు ఏముండో, 2 టైప్స్లో ఉంటుంది డాండ్రఫ్ అనేది. ఒకటి వెట్, ఒకటి డ్రై. డ్రై ఏంటంటే ఇప్పుడు మనకి నార్మల్గా సీజనల్గా హెయిర్ డ్రై అయిపోతుంది, అలాగే స్కాల్ప్ కూడా డ్రై అవుతుంది. సో అప్పుడు మనం స్క్రాచ్ చేసినప్పుడు పొట్టులాగా పడుతూ ఉంటుంది కదా, అది డ్రై డాండ్రఫ్. అదేంటంటే మైల్డ్గా అనేది ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే మన స్కిన్ బాడీ మీద కానీ హెయిర్లో ఉన్న స్కిన్ కానీ రీజనరేట్ అవుతూ ఉంటుంది. అంటే కింద పొర పైకి వస్తూ ఆ పై పొర మళ్ళీ షెడ్ అవుతూ న్యూ స్కిన్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కొంచెం డ్రైనెస్ అనేది ఎప్పుడూ ఉంటుంది, అది నార్మల్. అలా కాకుండా మనం ఇలా స్క్రాచ్ చేయగానే మీద పడిపో, మనం యాడ్స్లో చూస్తాం కదా, సో అది డ్రై డాండ్రఫ్ అనమాట. సీజనల్గా వస్తుంది, మన స్కాల్ప్ చాలా డ్రై అయిపోవడం వల్ల. ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో, ఇప్పుడు వింటర్లో కానీ రెయినీ సీజన్లో కానీ ఆ డ్రై డాండ్రఫ్ అనేది ఎక్కువగా చూస్తాం. ఇంకొకటి ఆయిలీ డాండ్రఫ్. ఆయిలీ డాండ్రఫ్ ఏంటంటే మన హెయిర్ ఉంటుంది కదా ఫాలికిల్, కింద ఒక గ్లాండ్ ఉంటుంది సెబేషియస్ గ్లాండ్ అని. సో అది మనకి మన స్కిన్ మాయిస్ట్గా ఉండటానికి, అంటే ఏమంటారు, చూడడానికి బ్రైట్గా తర్వాత గ్లోయింగ్గా ఉండడానికి, స్కిన్ కానీ హెయిర్ కానీ ఉండడానికి అది సీబమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అది ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్లో ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ చేస్తుంది, ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. కొంతమంది మార్నింగ్ హెయిర్ వాష్ చేస్తే మధ్యాహ్నానికే ఆయిల్ అయిపోతూ ఉంటుంది. అలా ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ ఆయిల్కి ఫంగస్ అట్రాక్ట్ అవుతుంది. ఎక్కడైతే జిడ్డు ఉంటుందో అక్కడికి ఫంగస్ వెళ్తుంది. సో ఆ ఫంగస్ అనేది గ్రో అవుతూ అది కూడా డాండ్రఫ్ లాగా ఉంటుంది, దాన్ని ఆయిలీ డాండ్రఫ్ అంటాము. సో ఈ 2 టైప్స్లో ఉంటుంది డాండ్రఫ్. ఓకే, సో డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు చాలామంది షాంపూ వాడితే పోతుంది, చాలామందికి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ పోని వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? డ్రైలో కానీ ఆయిలీలో కానీ ఫస్ట్ మనం కీటోకోన్జోల్ బేస్డ్ షాంపూస్ ఇస్తాము. ఇన్ కేస్ ఆయిలీ డాండ్రఫ్ అయితే కనుక సాల్సిలిక్ యాసిడ్ కూడా ఉండాలి, ఆ జిడ్డునంతా తీసేస్తుంది అన్నమాట. సో దీంతోపాటు ఎవరికైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనుకుంటామో వాళ్ళకి ఓరల్గా టాబ్లెట్స్, ఫ్లూకోన్జోల్ టాబ్లెట్స్ అని ఉంటాయి. అవి తీసుకోకపోతే మనకి డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవ్వదు, ఓన్లీ టాపికల్ అప్లికేషన్. లోపల నుంచి కూడా తగ్గాలి కదా, సో అందుకని టాబ్లెట్స్ కూడా ఉంటాయి. చాలామంది లోషన్ అప్లై చేయడం, కొంచెం గ్యాప్ ఇచ్చేస్తారు, మళ్ళీ వస్తుంది. ఎందుకు అంటే ఇంటర్నల్గా ఉన్న ఫంగస్ని మనం తీసేయాలన్నమాట. ఓకే, అండ్ ఫైనల్గా కంటి మీద కూడా డాండ్రఫ్ చూసాము, దానికి కారణాలు ఏంటి, దానికి సేమ్ ట్రీట్మెంట్స్ అప్లై అవుతాయా? యా, సెబోరిక్ డర్మటైటిస్ అనే కండిషన్ మీరు చెప్పేది. ఎలాగైతే మనకి ఫంగస్ హెయిర్లో ఉంటుందో, అలా ఎక్కడైతే హెయిర్ ఉంటుందో అక్కడ కన్ను దగ్గర, ఐబ్రోస్, నోస్ కార్నర్స్, ఇయర్ వెనక, సో దానికి కూడా మనం యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవాలి. చాలామంది అవి ఏంటంటే పింపుల్స్ అనుకొని రకరకాలుగా పింపుల్ కేర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, దానివల్ల అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో అలాంటివి చేయొద్దు. మీకు అట్లా ఏదైనా సీజనల్గా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ ఫాలో అవ్వటం బెటర్. సో యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఎంత డ్యూరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది? ఎవరైనా కూడా ఇప్పుడు కీటోకోన్జోల్ షాంపూ స్టార్ట్ చేస్తారు, అది బాటిల్ చిన్నగా ఉంటుంది, ఒక 2-3 సార్లు అప్లై చేసి వదిలేస్తారు. అలా కాకుండా ప్రాపర్గా ఒక 2-3 మంత్స్ కనుక యూజ్ చేస్తే కంప్లీట్గా డాండ్రఫ్ అనేది క్లియర్ అవుతుంది. ఎవరైతే ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్స్ తీసుకొని ఉంటారో వాళ్ళకి ఇంకా సివియారిటీ అనేది పెరుగుతుంది. సో డాండ్రఫ్ వచ్చిన వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని, సొంతంగా మెడికేషన్ అనేది తీసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి వచ్చింది ఏ టైప్ ఆఫ్ డాండ్రఫ్, ఎలా ట్రీట్ చేసుకోవాలి అనేది కన్సల్ట్ అయ్యి తీసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకొకటి చాలామందికి కామన్గా ఉన్న క్వశ్చన్, ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఎక్కువగా వాడడం వల్ల, కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా చాలా డేంజర్ హెయిర్కి, అదంతా మంచిది కాదు అని అంటుంటారు. ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఏవైతే మనకి బయట దొరుకుతున్నాయో విరివిగా, వాటిని వాడచ్చా, లాంగ్ రన్ వాడద్దంటారా? మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే, ఎందుకంటే చాలామంది డాండ్రఫ్ షాంపూ యూజ్ చేశాక హెయిర్ లాస్ అవుతుంది అంటారు. ఎందుకు అంటే ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఏదైనా కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది స్కాల్ప్కి మాత్రమే అప్లై చేయాలి, అంటే లోపలున్న స్కిన్కి మాత్రమే అప్లై చేయాలి, హెయిర్లో ఇక్కడ కింద ఫంగస్ ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం హెయిర్కంతా అప్లై చేస్తారు. ఈ డాండ్రఫ్ లోషన్స్ ఏంటంటే
ఆయిలీ స్కాల్ప్ని డ్రై చేస్తాయి కదా, అలాగే హెయిర్ని కూడా డ్రై చేస్తాయి. సో దానివల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది జరగడం ఉంటుంది. అందుకనే టోటల్ హెయిర్కి అనేది ఎప్పుడూ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అప్లై చేయొద్దు. ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేసి ఒక గంట రెండు గంటల తర్వాత వాష్ చేయడం చేయాలి, లేదు అంటే హెయిర్ లాస్ ఉంటుంది. ఓకే, నార్మల్గా వాడే షాంపూస్ అవి ఫుల్ హెయిర్కి యూజ్ చేస్తాం కదా, అవి నెక్స్ట్ వాష్ సెకండ్ వాష్ అనేది మనం నార్మల్ షాంపూతో చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అట్ ఎ టైమ్ టూ షాంపూస్ వాడాలి, యూజ్ చేయాలి.